హాయ్ ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అమరావతి మీడియా అండ్ ప్రెస్ ద బెల్ ఐకాన్ ఫర్ మోర్ లేటెస్ట్ అప్డేట్స్. ఈసారి గెలుపు ఆ పార్టీదేనట. సెఫాలజిస్టులు చెప్పింది ఇదే. ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు పూర్తయ్యాయి. పోలింగ్ ముగిసినా ఇంకా లెక్కలు మాత్రం తేలడం లేదు, అంచనాలకు అందడం లేదు. ఎవరి లెక్కలు వారివే, ఎవరి ధీమా వారిదే, గెలుపు తమదేనంటూ ఎవరికి వారే ధైర్యాన్ని కేడర్కు నూరు పోస్తున్నారు. కౌంటింగ్ వరకు కేడర్ బలంగా నిలబడాలనే కోరిక కావచ్చు, పార్టీ కింది స్థాయిలో నీరు గారకుండా ఉండే ప్రయత్నం కావచ్చు. ఇటు అధికార వైసీపీ, అటు ప్రతిపక్ష కూటమి పార్టీలు గెలుపుపై మాత్రం కాన్ఫిడెన్స్గా ఉన్నాయి. అయితే పోలింగ్ పర్సంటేజీ వల్లనే అంచనాలకు వస్తున్నారు. అందులో ఎంతవరకు సక్సెస్ అవుతారన్నది పక్కన పెడితే అనేక రకాలైన ఊహాగానాలు మాత్రం నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి. ముఖ్యంగా జ్యోతిష్యాలను కూడా నేతలు ఈసారి బలంగా నమ్ముతున్నారంటే ఇక ఎన్నికలు ఏ స్థాయిలో జరిగాయో అర్థం చేసుకోవచ్చు. ఇప్పుడు ఎవరికీ అందని అంచనాలకు విధంగా ఈసారి పోలింగ్ జరిగిందని మాత్రం చెప్పాలి. ఎవరి వాదన వారికున్నా ఈవీఎంలు తెరిచేంతవరకు అధికారంలోకి వచ్చే పార్టీ ఏదనేది చెప్పలేం. అందుకే తమ గ్రహస్థితి పరిస్థితులను బట్టి జ్యోతిష్యులను అనేక మంది నేతలు ఆశ్రయించి కొంత బీపీను తగ్గించుకునే ప్రయత్నం చేస్తున్నారు. టీడీపీ అధినేత చంద్రబాబు అయితే ఫస్ట్ టైం షిరిడీ యాత్ర చేసి వచ్చారంటే ఆయనలోనూ గెలుపు భయం ఉన్నట్లే కనిపిస్తోందని చెప్పక తప్పదు. అలాగే వైసీపీ నేతల మీడియా సమావేశాలు చూస్తూ ఉంటే తమ విజయానికి ఎన్నికల కమిషన్ అధికారులు అడ్డుకట్ట వేశారన్న అభిప్రాయం వారు బహిరంగంగానే వ్యక్తం చేస్తున్నారు. ఇక సెఫాలజిస్టులకు విపరీతమైన డిమాండ్ ఏర్పడింది. అనేక మంది రాజకీయ విశ్లేషకుల అభిప్రాయాలను తెలుసుకోవడంలో నేతలు మునిగిపోయారు. ఒక సెఫాలజిస్టు చెప్పింది ఇప్పుడు నెట్టింట వైరల్గా మారింది. రకరకాల పోస్ట్ పోల్ సర్వేలు పరిశీలించిన అనంతరం ఏపీలో ఆయా వర్గాలు ఏ పార్టీకి ఓట్లు వేశారన్న దానిపై ఓ సెఫాలజిస్ట్ అంచనాలు ఇలా ఉన్నాయి. ఏపీ జనాభాలో 27% ఉన్న కాపు, రెడ్డి, కమ్మ, క్షత్రియ, వైశ్య, బ్రాహ్మణులలో 60% మంది కూటమికి ఓట్లు వేశారు. 37% మంది వైసీపీకి, 3% ఇతరులకు మద్దతు ఇచ్చారు. ఏపీ జనాభాలో 73% ఉన్న బీసీ, ఎస్సీ, ఎస్టీ మైనారిటీలలో 70% మంది వైసీపీకి ఓట్లు వేశారు. 26% మంది కూటమికి మద్దతు ఇవ్వగా 4% మంది ఇతరులకు ఓటు వేశారు. అంటే ఈ సెఫాలజిస్ట్ అంచనా వైసీపీకి అడ్డు ఉందనే చెప్పకనే చెప్పినట్లయింది. మరోవైపు పార్టీ అగ్రనేతలు తమకున్న పరిచయాలతో ఎగ్జిట్ పోల్స్ను ముందుగానే తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు. జూన్ 1వ తేదీ వరకు ఎగ్జిట్ పోల్స్ ప్రచురించడానికి వీలు లేకపోవడంతో ముందుగా తెలుసుకునేందుకు హైదరాబాద్, ఢిల్లీ స్థాయిలో మీడియా ప్రధాన కార్యాలయాలకు ఫోన్ చేసి తమకున్న పరిచయాలను ఉపయోగించి ఏ పార్టీ అధికారంలోకి వస్తుందన్న ప్రయత్నం చేస్తున్నారు. ఇక గత ఎన్నికలలో ఎగ్జిట్ పోల్స్ నిర్వహించి సక్సెస్ అయిన ప్రైవేటు సంస్థలకు కూడా తమకున్న పరిచయాలను ఉపయోగించి ముందుగా అంచనాలను తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఇవన్నీ కంటి తుడిపే అయినా ఎగ్జిట్ పోల్స్ అన్నీ నిజం కాకపోయినా అదొక స్వార్థన చేకూరుస్తుందన్న కారణంతోనే ఆ ప్రయత్నం చేస్తున్నారు. దీనిని బట్టి చూస్తే ఈసారి ఎన్నికలు ఏ స్థాయిలో జరిగాయో చెప్పకనే తెలుస్తోంది. ఓటర్లు మాత్రం అత్యధికంగా వచ్చి ఓటేసి గుమ్మరంగా వెళ్ళిపోయారు. ఇక మిగిలింది నేతలకు టెన్షన్ మాత్రమే.